ఉత్తరప్రదేశ్లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది కాన్పూర్ జిల్లా సంజేజీ ప్రాంతంలో హైవేపై వేగంగా ప్రయాణిస్తున్న బస్సు అదుపు తప్పి జేసీబీని ఢీకొట్టింది ఆ తీవ్రతకు జేసీబీ రోడ్డు పక్కకు పడిపోగా బస్సు పల్టీలు కొట్టుకుంటూ పక్కనే ఉన్న గుంతలోకి దూసుకువెళ్లింది దీంతో ప్రయాణికులంతా బస్సులోనే ఇరుక్కుపోయారు ఈ ఘటనలో పదిహేడు మంది చనిపోగా ఇరవై మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు క్షతగాత్రుల్లో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు ప్రమాద సమాచారం తెలియగానే పోలీసులు హుటాహుటిన ఆ ఘటనా స్థలకి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు గాయపడిన వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు ఈ ఘటనపై ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు మృతుల కుటుంబాలకు రెండు లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటించారు ఈ ప్రమాదంపై విచారణకు ఆదేశించారు ప్రధాని మోదీ ఈ ఘోర ప్రమాదంపై విచారం వ్యక్తం చేశారు ప్రధానమంత్రి సహాయ నిధి కింద మృతుల కుటుంబాలకు రెండు లక్షల చొప్పున గాయపడ్డ వారికి యాబై వేల చొప్పున సాయం చేస్తామని హామీ ఇచ్చారు